ఓకే, నమస్తే అండి. నమస్తే. ఈరోజు ఈడబిడ్డగా పరిచయమైన తెలంగాణలో పార్టీ పెట్టి వైఎస్ తనయగా ఇక్కడ రామన్న రాజన్న రాజ్యం తీసుకొస్తామని వచ్చినటువంటి షర్మిల గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా మళ్ళీ కాంగ్రెస్ లో చేరి అక్కడ కూడా పోటీలో నిలబడింది. అక్కడ కూడా రాజన్న రాజ్యం తీసుకొస్తాను అంటూ ప్రచారంలోకి వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తనకు అన్యాయం చేశారు అంటూ ప్రచారంలోకి వెళ్తున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఇక్కడ తెలంగాణలో తను పార్టీ స్థాపించిన రోజు నుండి కూడా మీరు షర్మిల గారికి అనుకూలంగా ఉన్నారు, షర్మిల గారితో పాటు కలిసి పనిచేశారు, పార్టీ నిలబడడానికి ఎంతో కొంత మీరు దోహదపడ్డారని ఒక ఇన్ఫర్మేషన్. దాని ప్రకారం మీరు అసలు మీ అనుభవాలు ఎలా ఉన్నాయి, మీరు పార్టీలోకి ఎలా చేరారు, చేరిన తర్వాత ఏం జరిగింది? నమస్తే అండి, నా పేరు రాఘవేంద్ర రెడ్డి. నేను మాది వచ్చేసి తాండూర్ కాన్స్టిట్యున్సీ, వికారాబాద్ డిస్టిక్, తెలంగాణ. నేను 2004 నుంచి రాజశేఖర రెడ్డి అభిమాని. ఓకే 2009 జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారో ఆ రోజు నుంచి కూడా టిల్ ఈ రోజుకి అండ్ చచ్చేంత వరకు కూడా మేము జగన్మోహన్ రెడ్డి అభిమానులమే. రాజశేఖర రెడ్డి కుటుంబానికి మేము విధేయులం. మా ప్రాణం పోయినా అది పోదు. ఓకే సో ఈ 2022 ఆ టైంలో మా మురుసుపల్లి షర్మిలా శాస్త్రి, అది ఎందుకు వచ్చింది, అది ఎందుకని అర్థొస్తుంది అంటే ఆమె వైఎస్ అని చెప్పుకుంటుంది. ఎవరికైనా సరే పెళ్ళైన తర్వాత తండ్రి ఇంటి పేరు ఉండదు, మెట్టినిల్లు అనేది ఇంటి పేరు ఉంటుంది. సో ఆమె పేరు మురుసుపల్లి షర్మిలా శాస్త్రి. ఫస్ట్ థింగ్, ఇక్కడ తెలంగాణలో నేను ఏదో చేస్తా, నేను ఏదో చూపిస్తా, నేనే సీఎం అని చాలా ఎగిరింది. మేము కూడా నమ్మినాం. ఇంకోటి ఆమె ఇంకొకటి ఇక్కడ పాయింట్ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదో ఆమెను చూసి ఆమె ఏదో చేస్తుందని చెప్పి ఆమె దగ్గరికి రాలేదు. యాజ్ ఏ రాజశేఖర రెడ్డి అభిమానులుగా, జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా, జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో లేనందుకు ఆయన చెల్లెల్ని అన్ననే పంపించిందేమో అనుకొని మేము ఈమెకి సపోర్ట్గా నిలవాల్సి వచ్చింది. ఇన్ని రోజులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఎంతమంది అయితే పనిచేసారో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని చూసి, రాజశేఖర రెడ్డిని చూసి వచ్చినారు తప్ప ఈమె ఏదో చేస్తుంది, ఏమో పొడి చేస్తుంది, ఏమో పీకేస్తుంది అని చెప్పి మాత్రం మేము రాలేదు. ఫస్ట్ థింగ్. ఓకే ఇంకోటి, ఈమె ఈడపిల్లన ఆడపిల్లన ఆమెకే ఫ్లాట్ లేదు. నిన్న మొన్నటి దాకా ఇక్కడ తెలంగాణలో వచ్చి ఈడ నేను పిల్లల్ని కన్నా కూతుర్ని కన్నా కొడుకుని కన్నా నేను ఈడపిల్ల అన్నది, నెక్స్ట్ ఆడపిల్ల అనిపోయింది. ఆమె ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముంగల షర్మిల అనేది ఆఫ్టర్ ఆల్. ఓకే సో షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేదు. తను ఏదో చేస్తా, మా అన్న వల్ల నేను కుటుంబం విడిపోయింది అన్న మాట మాట్లాడుతుంది, కానీ ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది నిన్నటి ప్రెస్ మీట్లలో మనం చాలా వరకు చూస్తాం. ఈమెకు ఉన్నంత డబ్బు అహంకారం రాజకీయాలలో, ఆఖరికి ఇన్ని రోజులు సీఎంగా చేసిన చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా అంత లేదు, కానీ ఆమె కంటే ఎక్కువ డబ్బు అహంకారం, వాళ్ళకంటే డబ్బు అహంకారం ఎక్కువ షర్మిల గారికి ఉంది. ఓకే ఆ ఇక్కడ డబ్బు సంపాదించుకున్నాం. అంటే డబ్బు ఉంటేనే కదా డబ్బు అహంకారం అనేది చూపించుకునేది. మరి ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు, పార్టీ పెట్టిన రోజు నుండి మీరు పార్టీలో చేరి పార్టీలో పనిచేశారు, ఇప్పుడు 2023 ఎలక్షన్లో కూడా పోటీకి సిద్ధమైపోయారు, మీకు కూడా కాన్స్టిట్యున్సీ నుండి పోటీ చేసే అవకాశం ఇస్తారు అనేటువంటి మాట ఇచ్చినటువంటి విషయం మాకు కొంత తెలుసు. సో దీనికి అంటే తను డబ్బు పెట్టి నియోజకవర్గాలలో మీతో పనులు చేపించిందా, ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టిందా, మీకేమని మాట ఇచ్చింది, ఇక్కడ మీకేం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరిగింది అని అంటే, మా అందరికి ఫస్ట్ పార్టీలో ఆమెతో పాటు మేము నడిచిన రోజు ఆమె మాకేం చెప్పిందంటే, మీరు దేని గురించి భయపడకండి, ఎవరికి భయపడకండి, నేను నిలబడతా, మిమ్మల్ని నిలబెడతా అని చెప్పాను అన్నది. ఓకే దాని తగ్గట్టు మేము కష్టపడ్డాం. ఓకే జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా, రాజశేఖర రెడ్డి అభిమానులుగా తిరిగినాం. చాలా వరకు ఎక్కువ పెట్టలేదు కానీ కొంత అయితే పెట్టుకున్నాం. ఓకే ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో మనం పుట్టి అప్పులు చేసుకొని ఒక డిజిలే కానీ ఒక తిండే కానీ ఆ వెనకాల తిరిగినాం. తిరిగిన దానికి 2023 ఎలక్షన్స్లో మేము ఏమనుకున్నామంటే, గెలిచే గుర్రాలం కాకపోయినా సరే ఈరోజు ఒక రాజశేఖర రెడ్డిని నమ్ముకున్న మేమంతా అభిమానులుగా ప్రజల్లో ఉంటాం, ప్రజల మధ్యకి వెళ్ళిపోతున్నాం. ఒక రాజశేఖర రెడ్డి అనే సింబల్ మీద మేమంతా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉంటున్నాం అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు అని మేము అనుకున్నాం. కానీ
మాకు ఎలక్షన్ ఇంకా ఆమె విలీనం అనేంత వరకు కూడా మాకు తెలియదు. రోజు ఇంకో నేను పిల్లబడుతున్నాం, లిస్ట్ వచ్చేస్తుంది రాత్రికి, ఈ రోజు రాత్రికి లిస్ట్ వచ్చేస్తుంది, మనం అందరం పోటీ చేస్తున్నాం. నేను ఆలయ నేను పాలేరు నుంచి పోటీ చేస్తున్నాను, నేను సీఎం అవుతున్నా, పలానా వాళ్ళ మినిస్టర్స్ వీళ్ళు ఇది అది అని చెప్పి హంగామా చేసింది తప్ప, ఇక్కడంతా చూసింది ఏంటంటే ఇది శర్మిల అనేది కేవలం మాటల కారి తప్ప పనులకు చాతకారి కాదు. అంటే షీఈస్ ఓన్లీ టాకేటివ్ బట్ టాక్ లెస్ వర్క్ మోర్ అనేది ఉంటుంది కదా, ఈమె ఈమె టాక్ మోర్ వర్క్ లెస్. ఓకే, ఎక్కువ స్పోతి కొడుతుంది, పని తక్కువ చేస్తుంది, ఓపిక ఉండదు. ఇంకా కొంతమంది గొర్రెలు ఉన్నారు, చాలా వరకు ఉన్నాయి, కొన్ని పేర్లు నేను చెప్పాను కానీ కొంతమంది గొర్రెలు ఉన్నారు. ఇక ఆమె వచ్చేసరికి సీఎం సీఎం అనేసరికి ఈమె సీఎం కంటే హై లెవెల్కి వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈసారి ఆంధ్రాలో పబ్లిక్ తంతే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్కి పోతుందేమో, ఈడపిల్ల ఆడపిల్ల అయిపోయింది, ఇండియాలోనే పుట్టి కాబట్టి నేను ఇండియాకే పిల్ల అంటదేమో నెక్స్ట్. ఓకే, ఆమె ఆమె ఎక్కడ పిల్ల అయినా సరే ఆ పిల్ల అగ్గిపుల్లలాగా కాలిపోవాల్సిందే తప్ప దేనికి పనికిరాని పిల్ల. అంటే మీరు ఇక్కడ తెలంగాణలో మీరు ఖర్చు పెట్టారా ఆమె ఖర్చు పెట్టారా? ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు తనను నమ్ముకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీలో చేరే వాళ్ళు కావచ్చు, ఇంకా భవిష్యత్తు మీద ఆశలు ఉన్నటువంటి యువత కావచ్చు, ఇప్పుడు తన వెంట నడుస్తున్నారు. సో అంటే మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతాయేమోనన్న చిన్న ప్రయత్నం అంతే. 100% ఒకటే మాట, ఒకటే డైలాగ్, శర్మిలాని నమ్ముకోకండి, నమ్ముకోకండి, ఉన్నది అమ్ముకోకండి. గత 10 రోజుల నుంచి ఈమె ఆంధ్రాలో ఎప్పుడైతే అడుగుపెట్టిందో నాది ఒకటే నిర్ణయం, ఈరోజు నా కామెంట్స్ కానీ నా స్టేటస్లు కానీ ఆంధ్రాలో మారమవుతున్నాయి. ఒక వారం 10 రోజుల నుంచి చాలా వరకు ట్రోల్ చేస్తుంది నా యొక్క మెసేజెస్. నేను అందరికి ఒకటే క్వశ్చన్ వేసిన, అందరికి ఒకటే పాయింట్, సేవ్ ఆంధ్ర, బాయ్కాట్ శర్మిల, శర్మిలాను నమ్ముకోకండి, ఉన్నది అమ్ముకోకండి. ఇంకా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబుని పవన్ కళ్యాణ్ నమ్ముకుంటేనన్నా, ఐ మీన్ రోడ్డు మీద ఉన్న కానిస్టేబుల్ అన్న నమస్తే పెడతాడు తప్ప, శర్మిలాని నమ్ముకుంటే స్టేషన్ బయట నిలబడ్డ హోంగార్డ్ కూడా వాల్యూ లేదు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ శర్మిల. ఆమె ఏదో నేను చేస్తాను, నేను పొడి చేస్తాను ఆంధ్రాకు పోయింది తప్ప, జగన్మోహన్ రెడ్డి ముంగల ఇస్ ఆఫ్టర్ ఆల్. మీరు పార్టీలో ఇక్కడ అంతర్గతంగా కూడా వర్క్ చేశారు కదా, అంటే మీరు నియోజకవర్గాల వారిగా పనిచేశారు, అంటే అంతర్గతంగా పార్టీలో ఏం జరుగుతుందో ఆ దాదాపు క్యాడర్ అందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటది. మరి ఎందుకు పార్టీని విలీనం చేసే ఒక అవసరం వచ్చిందంటారు? అంటే ఇక్కడ ఏదో పోటీ, తను పాదయాత్ర చేసిన తర్వాత పోటీ చేస్తుంది, మీరు అన్నట్టుగా పాలేరు నుండి పోటీ చేస్తుంది, సీఎం అవుతుంది అన్నటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎందుకు సడన్ గా విలీనం చేయాల్సి వచ్చింది? అంత అవసరం సంధ్య గారు, ఈమె ఆలోచన నిలకడలేని ఆలోచన. అంటే ప్రజల కోసం, ప్రజలకు ఏం మంచి చేస్తే బాగు జరుగుతుందనే ఆలోచన ఈమెకు ఉండదు. ఈమెకున్నది ఒకటే ఆలోచన, నేను నా భర్త మిస్టర్ మోర్చుపల్లి బ్రదర్ అనిల్ కుమార్, మూడోది సతీష్, ఇంకో ఇద్దరు ముగ్గురు పేర్లు ఉన్నాయి అని నేను బయట పెట్టాను. అలా ఒక 10 మంది గుంపు గుంపు, వీళ్ళదంతా ఒక గుంపు బ్యాచ్ అనమాట. ఎట్లా అంటే మనము ఈరోజు ఒక చిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక వాల్యూ ఉంది ఏంటంటే, ఒక చిన్న స్థాయి కార్యకర్తను ఎమ్మెల్యేని ఎంపీ చేసిన ఘనత ఆయన దగ్గర ఉంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, కేసీఆర్ గారి దగ్గర ఉంది, ఇన్కేస్ రేపట్లో పవన్ కళ్యాణ్ కూడా రావచ్చు ఎప్పుడోకప్పుడు. కానీ మనం ఒక 10 లక్షలు ఖర్చు పెట్టిన ఈమె దగ్గర విఆర్ ఆఫ్టర్ ఆల్ వార్డ్ మెంబర్ కూడా మనం పనికిరాదు. ఒక జరిగిన సంఘటన, నాకు సతీష్ అండ్ వన్ ఎక్స్ పర్సన్ కి జరిగిన సంఘటన, సతీష్ గారు మేము క్యాబిన్ లో కూర్చున్నప్పుడు ఏమన్నాడంటే, శర్మిలమ్మ గారు పాదయాత్ర చేవేళ్ల నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే అన్న, మా పరిస్థితి అప్పుడు మేమంతా ఇప్పుడిప్పుడే రాజకీయాలకు వచ్చాం కాబట్టి అన్న మా పరిస్థితి ఇంత ఇంతనే ఉంది కాబట్టి మేము ఇంతమందిని తీసుకొస్తాం, మీరు ఇంత సపోర్ట్ చేయండి ఫైనాన్షియల్ గా, మేము ఇంత పెట్టుకుంటాం అంటే సరే రేపు ఎమ్మెల్యేగా నువ్వు నించుంటే ఎంత ఖర్చు పెట్టుకోవాలంటే ఒక 1 2 కోట్లు మేము పెట్టుకుంటామని మేము అన్నాం. హే 1 2 కోట్లకు ఆఫ్టర్ ఆల్ మీరు సర్పంచ్ కూడా కాలేరు, అది వార్డ్ మెంబర్ పెట్టే ఖర్చు, మినిమం మీరు పార్టీకి ఒక 100 కోట్లు, మీరు ఒక 200 కోట్లు ఖర్చు పెట్టుకుంటే కానీ ఎమ్మెల్యే కాదు, మినిమం ఒక 1000 కోట్లు ఖర్చు పెడితేనే మీరు ఎమ్మెల్యే అవుతారు. అంటే ఈ పార్టీ అనేది డబ్బులతో నడుస్తుందా, లేకపోతే మనిషి జీవితాలతో నడుస్తుందా, లేకపోతే వాళ్ళ అవకాశాల కోసం నడుస్తుందా, అప్పుడు అర్థం కాలేదు. కానీ లాస్ట్కి బాగా అర్థమైంది ఏంటి అని అంటే, ఇక్కడ ఆమె నడిపింది కేవలం తెలంగాణ ప్రజల్ని గొర్రెల్ని చేయడానికి మాత్రమే. ఓకే, అంటే మన తెలంగాణ ప్రజలందరినీ వచ్చింది, ఎర్రి పుష్పాలను వేసింది, చౌరాల్లో పువ్వులు పెట్టింది, వెళ్ళిపోయింది.
అంటే కానీ తెలంగాణ ప్రజలు రాజశేఖర ఎవరు రెడ్డి కూడా వాళ్ళని అభిమానిగా, నమ్మలేదు. రాజశేఖర చెప్పండి. రెడ్డి అభిమానిగా ఏ మేము ఈ రోజైతే ఆమె పోటీ చేయట్లేదు అనము. ఆ రోజే ఆమె ముఖం మీద చెప్పేసి బయటకు వచ్చినాం. చస్తే గాని జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు వస్తే గాని తిరిగి మేము మళ్ళీ ఆ బిల్డింగ్ వైపు ముఖం కూడా చూపించాం. మా ముఖం ఆ బిల్డింగ్ వైపు కూడా మేము చూడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వాల్యూ కానీ రాజశేఖర రెడ్డి వాల్యూ కానీ మాకు చస్తే అంతవరకు ఉంటుంది. సిర్ఫ్ ఈ మురుసుపల్లి షర్మిలా శాస్త్రి అనే ఒక ఈ ఆడపిల్ల ఈడపిల్ల అనే ఈ పనికిమాలిన పిల్ల వల్ల రాజశేఖర రెడ్డి అభిమానులని ఇన్ని రోజులకు మా పరువు మేము తెలంగాణలో పోగొట్టుకున్న వాళ్ళం అయినా. కానీ సిర్ఫ్ కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి ఉన్నందుకు ఆ పరువు కాస్త కవర్ అయ్యి మేము జగన్మోహన్ రెడ్డి అభిమానం అని చెప్పి ఈరోజు కూడా మేము పాలన తెలుసుకొని చెప్పుకుంటున్నాం. సత్యంగా చెప్పుకునే ఉంటాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డియే టార్గెట్ గా తను వెళ్తోంది, జగన్మోహన్ రెడ్డి వల్లనే తమ కుటుంబం కూడా చీడిపోయింది అని చెప్తోంది. గతంలో పాదయాత్ర కూడా తనకే తాను కాదు, తనని చెప్పి చేపించారు అనేటువంటి మాట కూడా తను మాట్లాడుతుంది. మనం చూసిందే సీనియర్ నేత అయినా కొండా రాఘవరెడ్డి గారిని కూడా తను టార్గెట్ చేస్తుంది. సో మనం దీనిలో చూడొచ్చు. మీరు గతంలో కొన్ని వీడియోస్ చూడాలి, షర్మిలమ్మ గారి, షర్మిల గారి, ముసుపల్లి షర్మిలా శాస్త్రి గారి అమ్మాని కూడా పలకాలంటే కూడా మాకే మాకే గలుగుతుంది. వైఎస్ తనయ వైఎస్ తనయ్య కాదు, ఆమె పెళ్లి విషయంలోనే రాజశేఖర రెడ్డిని కంటతడి పెట్టించిన కిలాలి కిలాడి లేడి మురుసుపల్లి షర్మిలా శాస్త్రి. ఓకే మురుసుపల్లి షర్మిలా శాస్త్రి ఇది కిలాడి లేడి, మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి పేర ఈరోజు ఆమె వల్ల పూర్తిగా గలీజ్ అయిపోయింది తెలంగాణ. గతంలో ఆమె చెప్పిన కొన్ని పాయింట్ పాదయాత్రలో ఏంటి అంటే, నాకు అన్నం మీద కోపం ఉంటే నేను ఆంధ్రాలోనే పార్టీ పెట్టేవాడిని కదా, తెలంగాణలో ఎందుకు పెడతాను నేను అని అన్నది. అవును కదా, మరి ఆనాడు అన్నం మీద కోపం లేనిది, ఈరోజు అన్నం మీద కోపం ఎందుకు వచ్చింది? ఎందుకు ఆ రోజు వచ్చింది? నువ్వు తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టినావు? ఆంధ్రాలో పెట్టాల్సింది కదా, ఆ రోజే నువ్వు కొట్లాడాల్సింది కదా. అంటే ఆ రోజు లేని కొట్లాట ఈరోజు ఎందుకు వచ్చింది? కేవలం డబ్బుల విషయమే కదా, కేవలం ల్యాండ్ల విషయమే కదా, ఓకే ల్యాండ్ల విషయమే కదా. ఆ ల్యాండ్ ఏంటి అనేది నిన్న మనకు సాక్షి టీవీలో లైవ్ లో కొండారాఘవరెడ్డి గారు మనకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అవును. ఆ ల్యాండ్ల డబ్బుల విషయమే కదా, ఈరోజు మీకు చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ ఇచ్చారు కాబట్టి కదా మీరు ఈరోజు వెళ్ళి ఆంధ్రాలో జగన్ రెడ్డి జగన్ అన్న జగన్ రెడ్డి అని అంటున్నారు. ఆ ఓకే, జగన్ రెడ్డి అనేది లేకపోతే నీ నీ అడ్రస్ ఏంటిది, నీ ప్లాట్ఫామ్ ఏంటిది? అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే, మనం ప్యాకేజ్ స్టార్ అని ఒక్కొక్క ప్రముఖ నేతను గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ ప్యాకేజ్ స్టార్ షర్మిల అని మీరు చెప్తున్నారు. అంటే తెలంగాణలో అందాల్సిన ప్యాకేజ్ అందేంత వరకు పార్టీ నడిపించింది, ప్యాకేజ్ ఓకే అయిన తర్వాత విలీనం చేసింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తోని ఆంధ్రాలో కూడా కేవలం ప్యాకేజ్ కోసం పనిచేస్తుంది అన్నట్టుగా మీరు చెప్తున్నారు. మరి ప్యాకేజ్ తీసుకునే పవర్ స్టార్ గారికైనా సరే ఒక కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఈ అవును, ప్యాకేజ్ స్టార్ కి మాత్రం ఎంత ప్యాకేజ్ తీసుకున్నా వెనక ఉన్న ఒక 5 మంది డప్పు కొట్టాలి తప్ప తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈమెకి ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయరు. నేను అందుకే ఆంధ్ర పబ్లిక్ కూడా ఈరోజు కూడా నేను మళ్ళీ వాళ్ళ కాళ్ళు మొక్కి శిరస్సు వంచి మరీ వేడుకుంటున్న వాళ్ళకి ఇప్పటి కూడా నేను ఒకటే, షర్మిల హటావ్ ఆంధ్ర బచావ్. ఓకే. ఫైనల్ గా ఇప్పుడు ఆమె వెనుకాల నడిచే వాళ్ళకి, ఆమె నుండి సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి, రేపు రాజకీయ భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆమె పోటీ చేస్తుందో లేదో ఆమెకే క్లారిటీ లేదు. ఓకే, ఈరోజు 170 స్థానాల్లో పోటీ చేస్తా ఈరోజు అంటది, రేపు చెప్తుంది, ఎల్లుండి చెప్తుంది, లాస్ట్కి ఎవరన్నా ప్యాకేజ్ ఇస్తే అటు అమ్ముడు పోయే రకం. కాబట్టి ఎవరికైనా ఒకటే మాట, నా నిదాం ఒక గత 10 రోజుల నుంచి నా నినాదం ఒకటే, బాయ్కాట్ షర్మిల సేవ ఆంధ్ర, షర్మిల హటావ్ ఆంధ్ర బచావ్, షర్మిలాని నమ్మకండి, ఉన్నది అమ్ముకోకండి. మీరెంత దయచేసి మీరు షర్మిల మీరెంత నమ్ముకొని ఖర్చు పెట్టారు గొర్రెలు మాత్రం పార్టీ కోసం? కాకండి. మీరెంత ఖర్చు పెట్టారు? ఎంత నష్టపోయారు? మేడం ఎంత ఖర్చు పెట్టినా అనేది నాకు తెలీదు, అందాజ అయితే తెలీదు. కానీ స్టిల్ ఈ రోజు కూడా కాదు ఎప్పటికైనా సరే రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం మా రక్తమైన మేము దారపోయడానికి మేము రెడీ ఉన్నాం. ఓకే, అంటే ఆమె కేవలం రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అని, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అని ఆమె సపోర్ట్ చేశారే తప్ప. జగన్మోహన్ రెడ్డి అనే చెల్లెలే తప్ప మురుసుపల్లి షర్మిలా శాస్త్రి అనేది నథింగ్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
అంటే మీతో పాటు ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు, అంటే తెలంగాణలో ఆమెను నమ్ముకొని నష్టపోయిన వాళ్ళు, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారేమో. చాలా మంది కాదు, ప్రతి ఒక్కరు, ఓకే చాలా మంది కాదు ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోసం పెట్టినప్పటి నుంచి, మొన్న 23 ఎలక్షన్ ఆమె నేను పోటీ చేయట్లేదు అన్నంత వరకు చాలా వరకు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఒక 10-20 మంది బ్రోకర్స్ తప్ప. ఓకే ఆ బ్రోకర్లు ఎవరో ఇప్పుడు వెనక ఆంధ్రలో, ఇప్పుడు ఆమె సీఎం సీఎం అని అరుస్తారు కదా, మళ్ళీ అదే స్లోగన్ తినిపిస్తున్నాయి, ఎక్కడ మైక్ పట్టుకోకుండా సీఎం 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 అని అరుస్తుడు. ఆమె సీఎం కాదు కదా, సర్పంచ్ కూడా కావడం కష్టం, ఓకే సర్పంచ్ కూడా కావడం కష్టం. ఆ బ్రోకర్లు ఈరోజు కూడా ఆ మెంబర్ తిరుగుతున్నారు. ఆ బ్రోకర్లు ఎప్పుడు బ్రోకర్లానే ఉంటారు, ఈ మేస్త్రి పెద్ద మేస్త్రి అయి వాళ్ళ మీదే బిల్డింగ్ కట్టేస్తారు. ఓకే అది ఓకే ఓవరాల్ గా షర్మిల గురించి అయితే మీరు చెప్పినటువంటి మీ అభిప్రాయం, అలాగే మీ అనుభవాలు చెప్పిన విషయాలు అయితే కొంతవరకైనా, అంటే ఆంధ్రప్రదేశ్లకు కొంతవరకైనా రీచ్ అవుతాయి, కొంతమంది అయినా ఆలోచిస్తారేమో అన్నటువంటి ప్రయత్నమే. చెప్పండి. 100% రీచ్ అవుతుంది, అలా రీచ్ అవుతున్నాయి కూడా. రైట్. చాలా మంది నాకు రోజుకి మినిమం ఒక 10 నుంచి 50, ఒక 50-100 మెసేజ్ అయితే డైలీ వస్తున్నాయి నాకు మెసేజెస్ లో. అన్న ఏమన్నా చెప్పిన వాడు ఎలాగో అంత కడుపు మంట, అంటే కడుపు మంట కాదు, కనిపిస్తే తన్నే అంత మంట కూడా ఉంది, ఓకే కనిపిస్తే తన్నే అంత మంట కూడా ఉంది. కేవలం ఆమె మీద ఎటువంటి దుర్భాష మాట్లాడడం కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవేంద్ర. థ్యాంక్ యూ.